నేను మా ఇంటి పక్కన అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని అనుకుంటున్నాను. కానీ నేనంటే ఆమెకి ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూసి నన్ను నవ్వుతుంది, బాగానే మాట్లాడుతుంది, ఒక్కోసారి నన్ను తిడుతుంది. ఆమె ఎలా ప్రవర్తించినా నేను ప్రేమ పిచ్చిగాడిని అయ్యాను. నా మీద ఇష్టం లేకపోతే ఆమె ఎందుకు నన్ను పలకరిస్తుందని అనుకుంటాను. ఈ ప్రేమ పిచ్చితో నా చదువు కూడా అటకెక్కింది. సెక్స్ ప్రాబ్లం కాదు కానీ ఈ యూత్ ప్రాబ్లంకి మీరు పరిష్కారం ఏం చెబుతారు? అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా ఒకటే రకమైన అట్రాక్షన్ ఉంటుంది, లేకపోవడం కాదు. అమ్మాయి మీద అబ్బాయికి ఉంటే అబ్బాయి మీద అమ్మాయికి ఉంటుంది. కానీ అమ్మాయిలు చాలా వరకు జాగ్రత్త పడతారు, ఎందుకంటే ఏది ముళ్ళు ఆకు మీద పడ్డా ఆకులు ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం అనే విషయం వాళ్ళకి బాగా తెలుసు. నేను ఇలా చూస్తుంటే అబ్బాయి ఇంకా చూస్తుంటే నన్నే తిడతారని కూడా తెలుసు. ఒకళ్ళు అబ్బాయి చూసినా నువ్వెందుకు చూస్తున్నావు అని అంటారని తెలుసు. అంచేత అమ్మాయిలు చాలంటే మొదట ఒకసారి మనసు పీకుతుంది, చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఎవరనుకుంటారో తిడతారేమో ఏమవుతుందేమో అని మళ్ళీ తగ్గుతారు. మళ్ళీ ఒక్కో సందర్భంలో దాన్ని తిప్పుకోవడం కోసం తిడతారు కూడా. ఛీ, బుద్ధి లేచేడుకు నీకు అని తిడతారు. మనసులో మాత్రం కావాలనే ఉంటుంది, కానీ చూడాలనే ఉంటుంది. కానీ ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవడం కోసం కొద్ది ఎవర్షన్, ఒక రకంగా వాళ్ళ మీద కొద్ది మనసు తగ్గించుకోవడం కోసం వాళ్ళు తిడతారు. ఆ తిట్టే వాళ్ళకి అది ముందు వాళ్ళ మనసును తిట్టుకోవడం వాడదు. అది అంతే తప్ప ఇంకేం కాదు. అది మనసుని కంట్రోల్ చేసుకోవాలి తప్పకుండా. అది అంత పెద్ద మనిషికి కొద్ది కంట్రోల్ అనేది ఉండి, కంట్రోల్ అయితే మనకి జంతువులు తేడా ఏంటి? అదే మనసు కంట్రోల్. ప్రతి వాళ్ళకు న్యాచురల్ ఇన్స్టింక్ట్ అండి, సహజమైన కోరిక, సహజమైన ఆకర్షణ, సహజమైన ఆకర్షణవి. ఆ టెంప్టేషన్స్, అట్రాక్షన్స్ ప్రతి వాళ్ళు ఉంటాయి. కానీ మనిషిని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అది చేసి అంతేగాని ఒక అబ్బాయిమో ప్రేమపించాడు, ప్రేమపించాడు అంటే మగవాళ్ళు సాధారణంగా ఇనిబిషన్స్ తక్కువ ఉంటాయి. అంచేత పైగా మగవాళ్ళు ఒక జంకు తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ జంకు ఉంటుంది. కానీ చూద్దాం కదా, ముళ్ళు వెళ్ళి ఆకు పడ్డా, ఆకు వెళ్ళి ముగ్గులు ముళ్ళు పడ్డా ఆకే నష్టం అని ఆ విషయం ఆడవాళ్ళు తెలుసు. కనుక వాళ్ళు తగ్గుతారు, మగవాళ్ళేమో ఆ భయం లేకుండా ఉంటారు. అది ఈ మన సమాజంలో చాలా తెలియక మగవాడు తప్పించుకోవడానికి ఆడదా, అమ్మాయి పిలిచింది, అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి నౌక చూసింది అని అమ్మాయి మీద నెట్టేస్తారు. అంచేత అదేం లేదు. మరి అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అంటే అది వేరే విషయం, ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. అదే అది కొంతవరకు ఎట్లయినా కొంత కంట్రోల్ ఉండాలి. నిదానంగా మాట్లాడు, కొంచెం మాట్లాడు, మాట్లాడు చేతుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta video l kosam ma channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.